ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మరి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని సుమారుగా 15,000 సచివాలయాలు ఉంటే ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాల్లో కూడా ఒకేసారి ప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలు చేస్తూ దీనికి సంబంధించి ప్రైజ్ మనీకి సంబంధించి సుమారుగా దీనికి ఏర్పాట్లకి ప్రైజ్ మనీకి 12 కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం కేటాయించి పెద్ద ఎత్తున ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి ఏదైతే సుమారుగా ఒక 5 కేటగిరీలు గేమ్స్ తీసుకున్నారు. 1 క్రికెట్, 2 కబడ్డీ, 3 ఖోఖో, అలాగే ఇంకొక 2 గేమ్స్ వాలీబాల్, 1 బ్యాడ్మింటన్. ఈ 5 గేమ్స్ని మరి ఖచ్చితంగా ఏదైతే గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉండే ఈ క్రీడల్ని మరి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మరి క్షేత్రస్థాయిలో సచివాలయ స్థాయిలోనే ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మన 27 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్లు అందరూ కూడా సచివాలయ స్థాయిలో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరి మీ ద్వారా నేను కూడా రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. మరి మీ ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా సచివాలయ స్థాయిలో ఉన్న మా గృహసారులు సచివాలయ కన్వీనర్లు లేదు మండల పార్టీ అధ్యక్షులు అలాగే ఎంపీపీలు జడ్పీటీసీ మండల స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ మీ గ్రామాల్లో ఉన్న ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబంలో ఉన్నవారు అందరికీ కూడా ఒకసారి తెలియపరిచి ఈ క్రీడలు క్రీడాకారులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రతి సచివాలయ పరిధిలో కూడా 5 క్రీడల్ని ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి మరి ఓ పక్క వాలంటీర్లు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తెలియజే ప్రతి కుటుంబానికి తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వం అన్నీ కూడా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 15వ తారీఖుని మరి లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్పటి నుంచి మరి సచివాలయ స్థాయిలో ఈ పోటీలు ఏర్పడతాయి. సచివాలయ స్థాయిలో నాకౌట్ గేమ్స్ పెడతారు. ఈ 5 గేమ్స్ని కూడా సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేసి ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించిన మరి క్రీడా సామగ్రి ఉందో ఇప్పటికే ఆ క్రీడా సామగ్రిని సచివాలయాలకి ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో వచ్చింది. మా జడ్పీకి వస్తే ఇక్కడ నుంచి మరి ఆ క్రీడా సామగ్రిని సచివాలయాలకి అన్ని సచివాలయాలకి కూడా పంపడం జరిగిందని ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఎవరైతే ఎక్కువ అత్యధికంగా ఎన్రోల్ కావాలి ఎందుకంటే ఇదొక మంచి అవకాశం. ఏదైతే గ్రామీణ స్థాయిలో మన క్రీడాకారులు చాలామంది అవకాశాలు లేక చాలామందికి మరి తెలియక చాలామంది క్రీడాకారులు ఉండి వెలుగు తీయక మరి కొంతమందికి అవకాశాలు ఉండే విధంగా కొంత గతకాలంగా జరిగింది. కానీ ఇవాళ ఈ క్రీడ పోటీల ద్వారా ప్రతి ఒక్కరి తాలూకు నైపుణ్యాన్ని ముఖ్యంగా ప్రతి కురవాడు 15 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఎన్రోల్ చేసే విధంగా ఏర్పాటు చేసింది. 15 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళు ఎంత వయసు వాళ్ళకి లిమిట్ లేకుండా మరి సుమారుగా ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో ప్రతి ఒక్కరి తాలూకు ఆరోగ్యంగా కానీ వారి తాలూకా మానసిక ఉల్లాసం కోసం ఈ పాటలు ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేసింది. దీన్ని మరి నాకౌట్ స్థాయిలో సచివాలయ స్థాయిలో నాకౌట్లో తీసుకుంటారు. దాంట్లో గెలిచిన వాళ్ళని మండల స్థాయికి తీసుకొస్తారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకొస్తారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ జాతీయ పార్టీ అధ్యక్షులు ఏదైనా ఒక జిల్లాకు వచ్చి ఆ జిల్లాకు వచ్చి మాట్లాడే ముందు వారి జిల్లాలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల వారికి అవగాహన తెచ్చుకోవాలని ఏదైతే మీరు చెప్తున్న సామాజిక సాధికారత ఒక్కసారి ఒక మాట చెప్తాను. గత ప్రభుత్వంలో సుమారు 4.5 సంవత్సరాల కాలంగా గిరిజనులకి మంత్రియే లేకుండా గిరిజన కమిషనే లేకుండా ఎస్టీ కమిషనే లేకుండా పరిపాలించిన ప్రభుత్వం గతంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇవాళ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఒక మహిళల్ని హోంమంత్రి చేసి ఒక బీసీగా ఉన్న మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రులు చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వాన్ని. సామాజిక సాధికారత గురించి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ ఉమ్మడి విజయనగరం జిల్లాలో మీకు ఇందాకడే చెప్పాను 10 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాల బహిరంగ సభలు పెట్టి గత ప్రభుత్వంలో బీసీ మహిళ ఒక మంత్రిగా ఉంటూ వారిని తొలగించి ఒక క్షత్రియ వ్యక్తిని సుమారు 500 ఓట్ల జనాభా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కానీ లేదు బీజేపీ పురంధేశ్వరి గారు కానీ ఇలాంటివన్నీ కూడా గమనించాలా. గత ప్రభుత్వం ఏం నిర్ణయాలు చేసింది, ఈ ప్రభుత్వం ఏం నిర్ణయాలు చేసింది. అలాగే బీసీలకు ఇందాక మీరు చెప్పిన ఎస్సీలకు సంబంధించి 7 వేరు పథకాలు తీసామని ఇందాకే చెప్పాను.
ఈ ప్రభుత్వంతో వాళ్ళకి విధానం శాచురేషన్ మోడ్. ఏ కార్యక్రమం చేసినా దిగు స్థాయిలో క్షేత్రస్థాయిలో చివరి వరకు చివరి వ్యక్తి వరకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామే తప్పించి కొంతమంది కోసమో కొంతమంది కోసమో కొంతమంది వ్యక్తుల కోసమో ఏ కార్యక్రమం తీసుకోం. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఏ చర్యనా ఎస్సీ సప్లై అవనివ్వండి, ఎస్సీకి సంబంధించి ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అవనివ్వండి, లేదా ఎస్సీకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ అవనివ్వండి, ఏ కార్యక్రమం తీసుకుంటున్నా చివరి వ్యక్తి వరకు ఇచ్చే కార్యక్రమం శాచురేషన్ మోడ్లో తీసుకుంటున్నాం. గత ప్రభుత్వాలలాగా పథకాలకు పేర్లు చెప్పి ఓ 10 మందికో 20 మందికో గతంలో మీ అందరికీ తెలుసు ఏదో ఇన్నోవాలని చెప్పారు, ఓ 4కో 5కో 6కో ఇచ్చేవారు, దాని మీద బొమ్మలు వేసేవారు. ఆ 6 7 కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలో ఎవరి పేరునో పెట్టుకుని కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ మేము గతంలో మీకు సాక్ష్యాధారంతో కూడా చూపించినవే. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నా వారికి ఏం కావాలి, ఆ వ్యక్తుల తాలూకా ఆలోచన ఏంటి, వారు ఏం చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయనే ఆలోచనతో చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకి ఈ ప్రభుత్వం ప్రజల మద్దతు ఉందని మాత్రం ఖచ్చితంగా వారికి తెలియజేస్తున్నాను.